హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టిక్టాక్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరు కూడా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోస్ పెడుతున్నటువంటి బ్రదర్స్కి అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయట మన ఇండియాలో ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఏదన్నా కొత్త వీసాల విషయంలో అయినా, లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు అడగటానికి కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల మరి నాకు కొంతమంది ఫోన్ చేయటము, ఇండియా నుంచి కువైట్కి ఎలా రావాలి ఏంటి అనేది అడుగుతున్నారు. అది నేను కూడా కొన్ని డౌట్స్ అని చెప్పడం జరుగుతుంది. వీలైన మట్టుకి ఇక్కడ కువైట్లో పని లేకుండా ఉన్నవన్నీ నేను తీసుకొచ్చి దివానీలో బాబాలు పరిచయం చేసి మరి పనులు పెట్టడం జరుగుతుంది. కొత్త వీసాల గురించి కూడా నేను రేపు ఎల్లుండి ఒక వీడియో ఒకటి చేస్తాను. ఈరోజు కూడా మరి దివానీలో ఈ సమోసాలు అవి కూడా మిగిలి నేను బయట వచ్చిన వారికి ఇవ్వడానికి ప్యాక్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సమోసాలు అవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఖజ్జూరం. ఈరోజు ఒకసారి చూడండి, ఈ ఖజ్జూరానికి మొత్తం వాల్నట్స్ అన్నీ కూడా యాడ్ చేశాడనమాట. ఈ లోన ఇన్సైడ్ ఇది ఒక క్రీమ్గా ఉంది కదా, ఇది ఏంటంటే మన ఆ నువ్వులు పేస్ట్ కింద ఆడిన తర్వాత అది మొత్తం అంతా కూడా ఈ లోన పెట్టి ఈ ఖజ్జూరం అంతా కూడా దీన్ని వేర్చారనమాట. చూడండి ఒకసారి, కువైట్లో బాబా మామలు అందరూ కూడా మొత్తం కాస్ట్లీ ఐటమే, బలమైన ఆహారము తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ డబ్బులు దాచుకోవటము చేయటం అనేది కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఎక్కువ ఆహారం విషయంలో వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారు అన్నమాట. బలమైన ఆహారం తీసుకుంటే ఏ విధమైన జబ్బులు అది లేకుండా ఉంటారని ఎక్కువ వీళ్ళు ఆహారం విషయంలో అన్నీ కూడా ఒరిజినల్లే, మొత్తం అన్నీ ఒరిజినల్లే. ఇలాంటి బలమైన ఆహారము ఖజ్జూరము, వాల్నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్, ఈ బాదం, పిస్తా మొత్తం అన్నీ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ బాబా వాళ్ళు, ఈ ఎక్కువ పిల్లలతో పాటు పెద్దలందరూ కూడా ఎక్కువ తింటారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఖజ్జూరం? చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ ఖజ్జూరమాట. ఇందులో నువ్వులు పేస్ట్ పెట్టి మొత్తం వాల్నట్స్ అన్నీ, బాదము, పిస్తా ఇవన్నీ కూడా పెట్టారన్నమాట. బయట టైం అయితే 12:57 అయింది ఉదయం తెల్లవారుజామునమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ స్పెషల్ ఐటమ్ పైన.